హలో హాయ్ అండి, మా పొండు తల్లికి బొట్టు పెట్టడానికి ఎన్ని అవస్థలు పడాలో, ఇంకా ఫుడ్ ఏ విధంగా పెట్టాలో, సాత్విక్ ఏ విధంగా పెడతాము, ఏం ఫుడ్ పెడతాము, ఇంకా సరిపోయిందని చెప్పి చూడండి ఏ విధంగా సిగ్నల్ ఇస్తుందో. ఇంకా సాత్వి అయితే ఈ వీడియోలో అయితే బాగా ఏడ్చింది, ఎందుకు ఏడ్చిందో ఇంకా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా పొడి తల్లి చూడండి మంచిగా నిద్రపోతుంది, మార్నింగ్ స్నానం చేపించిన తర్వాత ఒక్కొక్కసారి ఇలాగే త్వరగా నిద్రపోద్ది, బొట్టు ఏమి పెట్టించుకోదు. ఒకవేళ ఎప్పుడైనా ఊరు వెళ్ళాలి అన్నా కానీ ఇలా నిద్రపోయేటప్పుడు అయితే పెడతాను, ఎందుకంటే చెరుపుకోకుండా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడైతే నిద్రపోతుంది కదా, నీట్గా పెడదాంలే అని చెప్పేసి తీసుకున్నాను బొట్టు కాటిక. కానీ చూడండి సాత్వి ఫైనల్గా ఏం చేస్తుందో, మరి లెగ్స్ ఇద్దో ఏమో కానీ సైలెంట్గా అయితే బొట్టు పెడతాక అయితే ట్రై చేస్తున్నా. బొట్టు అయితే పెట్టేశాను, ఇంకా కాటిక పెట్టాలా, ఏమీ కదలలేదు కొంచెం కూడా, ఇంకా మంచి నిద్రలో అయితే ఉంది. ఇంకా కాటికి తీసుకొని కాటికి అయితే పెడదాము, నా లెక్కకుండా ఉంటే బాగుండు. ఒక్కొక్కసారి అయితే పెడుతూ ఉంటేనే పైకి లెగ్స్ పోస్తుంది, లెగ్స్ పోయి ఇంకా ఏడుతూ ఉంటుంది. ఇంకా ఒక పగలు మాల్ డే టైంలో లెగ్స్ ఉన్నప్పుడు పెడితేనే మొత్తం చెరిపేసుకుంటుంది, ఇంకా అప్పుడు పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక కంటికి పెడితే కొంచెం కదిలింది, ఇప్పుడు రెండో కంటికి అయితే పెడదాము, మరి ఏం చేసిందో చూద్దాము. అటు సైడ్ ఉంది మరి కన్ను, అది ఇప్పుడు సాత్విని కొంచెం కదపాలా చూడండి. ఇంకా కదిపే లోపలికి బీభత్సంగా ఏడ్చేస్తుంది, ఇంకా లేచిపోయింది, నిద్రైతే లేచిపోయింది. ఇంకా కంటే అంటే ఇటు సైడ్ కన్ను అయితే ఆగిపోయింది ఇంకా పెట్టడానికి కాటిక. దబ్బ మెలకు వచ్చేసిందా నీకు, కాటి పెడతా ఉంటే బజ్జో ఇంకా ఊరుకునేటట్లేదు. ఆఖరికి మొత్తం చెరిపేసుకున్నావు, కళ్ళ కాటిక మొహానికి బొట్టు అన్ని చెరిపేసుకొని చూడు ఎలా చూస్తున్నావు, అన్ని చెరిపేసుకున్నావు కదా, చెరిపేసుకున్నావా, ఇంకా లేక మరి ఎలా ఆడుకుందాం పద బాల్తో, లే ఇంకా లే బాల్ తెచ్చుకుందాం పద, బాల్ తెచ్చుకుందాం పద, మళ్ళీ ఎందుకు ఏడుపు స్టార్ట్ చేస్తున్నావు, బాల్ బాల్ తీసుకో, ఇగో బాల్ పట్టుకో, వెళ్ళిపోతుంది, పాస్ పోసావు నెమ్మదిగా, జారి పడతావు ఆ టైల్స్ మీద, లే లేకపోతే గుండు టబేలమంటది, మ్యాట్ అయిపోతా వెంటనే. సాత్విని కొంచెం కూల్ చేసి ఆ బొట్టు మార్చేసి ఇదిగో మురుగులేద్దాంలే అని చెప్పేసి, సాత్వి ఫేవరెట్ ఫుడ్ మురుగులేద్దాంలే అని చెప్పేసి కూర్చోపెట్టాను చూడండి సాత్విని. ఇప్పుడు ఆ ఏసేంత వరకు ఊరుకోదు మనని, అని రాగాలు తీస్తానే ఉంటది, అంతేనా పండు చూడండి చేత్తో పట్టుకున్నాను, కొంచెం లేట్గా వేద్దాము, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి చూడండి మీరే, ఇంకా వేయట్లేదు ఏంటి నాకు ఏం చూడండి, ఇంకా ఏకం లాగేసుకుంటుంది ఎలాగో నేను వేయట్లేదు అని చెప్పేసి. అప్పుడు కింద పడ్డాయి కూడా నీట్గా ఏరుకుంటున్నావా, నీకు అంత ఇష్టమా, రెండు అయిపోయాయిగా మరి, నా చేతి నిండా ఉన్నాయిగా అంటావా, నువ్వే తీసుకో నేను వేయను, నేను ఎలాగే వేయట్లేదని నువ్వే తీసుకో, నువ్వే వేసుకో, నువ్వే తింటున్నావా, తినలే అయ్యా, అంతవరకు కొంచెం నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటావు కదా, డిస్టర్బ్ చేయకుండా ఉంటావు కదా, ఈ లోపల నేను ఏదేమైనా పని చేసుకుంటాను, చక్కగా నీట్గా తిను. ఈరోజు బిర్యానీ రైస్ చేసామండి, సాత్విక్ ఇది పెట్టకూడదు కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకని ఇప్పుడు సాత్వికి వేరే ఏదైనా వండాలా ఆ మురుగులు తినే టైం కల్లా, లేకపోతే మళ్ళీ ఆకలి వేసిందంటే మళ్ళీ అరిసేస్తుంది.
అలా బిర్యానీ చేసుకున్నప్పుడు అలాంటి టైం అప్పుడప్పుడు వస్తదని చెప్పేసి సాత్విక్ అయితే నేను ప్రత్యేకంగా బియ్యం ఇవన్నీ కూడా పప్పు అవన్నీ కూడా మిక్సీ ఆడి ఎప్పటికప్పుడు ఉంచుకుంటాను ఇలాగా ఏమైనా బిర్యానీ అలా చేసినప్పుడు ఇలాగ ఇంకా వాటర్ లో వేసి మెత్తగా ఉడికించేసి అయితే సాత్విక్ పెడతాను ఇంకా సాత్విక్ ప్రత్యేకంగా ఏమి ఫుడ్ చేసే పనిలేదు కదా చక్క ఇదైతే సింపుల్ గా అయిపోద్ది చక్క వాము పప్పు కొంచెం బాదం పప్పులు ఇవన్నీ కూడా వేసి మిక్సీ చేసాము అంటే కొంచెం ఫ్రై చేసి మిక్సీ చేసుకుంటే ఎప్పుడైనా మనకి ఇలా కావాల్సినప్పుడు చక్క వాటర్ లో కలిపేసి బాగా ఉడికించుకుంటే సరిపోద్ది చక్క మెత్తగా ఉండటం వల్ల పిల్లలు చక్క ఈజీగా కూడా తింటారు ఫుడ్ అనేది దీంట్లో కొంచెం సాల్ట్ తినేటప్పుడు కొంచెం నెయ్యి వేస్తే సరిపోద్ది మురుగులు కంప్లీట్ అయ్యేలోపు ఆ ఫుడ్ అయిపోయిందంటే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేయచ్చు మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా పెడితే అస్సలు తిందు ఆ ఫుడ్ మనం కలిపింది నెయ్యి వేసి కలిపింది అంతా కూడా వేస్ట్ అయిపోద్ది నెయ్యి వేసింది కొంచెం సేపు ఉంటే నీరులాగా అయిపోద్ది కదా అలాగా అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు నెయ్యి కలిపేసి పెడతా ఉంటాను సాత్విక్కి ఒకసారి అంత ఎంత ఫుడ్ ఉంటే అంత ఫుడ్ లో అయితే కలపను సరిపోయాయి అనుకుంటా మరి ఏంటో ఏంటి పండు లేస్తున్నావు పైకి ఫస్ట్ కిందే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నావే ఏంది ప్లేట్ మీదే కాకోకుండా బాత్రూమ్ కెళ్ళడానికి ఇబ్బంది పడి అయితే ఇప్పుడు బాగా ఏడ్చింది ఇంకా ఫ్రీగా అవుద్దని చెప్పేసి ఇదిగో పెయిన్ ఏమి లేకుండా చక్క ఫ్రీగా అవుద్దని చెప్పేసి ఇదైతే వేస్తున్నాను ఇది బాగా యూజ్ అవుంది అంటే సాత్విక్ బాగా యూజ్ అయింది ఇది చిన్నపిల్లలకి మీకు కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉంటే చక్క యూజ్ చేసుకోండి ఇది 3 ml అయితే వేస్తాను సాత్విక్ ఇది బాగా పవర్ఫుల్ అంట ఇంకా ఏడుస్తుందని చెప్పేసి అది సాత్వి టన్ క్లీనర్ ఆ క్లీనర్ అది టన్ క్లీనర్ ఇచ్చాను లాలీపాప్ లాగా చక్కగా చీక్తా దాంతో ఆడుతూ ఉంది చూడండి అంత ఏడుపులో కూడా దాని క్యాప్ సరిగ్గా పెట్టాలి అంట ఏడ్చేది మరీ వచ్చి పెడుతుంది దాని మూత పెడితే కానీ కొంచెం ప్రశాంతంగా ఉంది ఉండు సిరప్ వేసుకుంటావు అని మళ్ళీ ఆడకోకుండా ఉంటావు ఈ సిరప్ సాత్విక్ 3 ml వేస్తాను 3 ml కూడా బాగా యూజ్ అవుద్ది బాగా పనిచేస్తుంది తాగు తీయది లాలీపాప్ తీయి మళ్ళీ మనం తీసామంటే ఏడ్చేది అసలు ఏడుపులో ఉంది అది సిరప్ వేస్తా సిరప్ అయిపోయిందా కంప్లీట్ అయిపోయిందా ఆ టన్ క్లియర్ అని తీస్తే ఊరుకోలేదు కానీ ఆ మురుగుల కోసం చూడండి అదే తీసేసుకొని తింటా ఉంది నేను తీసాను అంటే ఆ నోట్లో అది లాలీపాప్ లాంటిది ఏడ్ చేసింది ఇదిగో అదైతే మురుగుల కోసం అయితే తీసేసుకొని తింటా ఉంది పడిపోద పోయాయి మొత్తం పోయాయి టీవీ పెడతా ఉండు నీకు టీవీ పెడతా మంచిగా చూసుకుంటూ తింటావు గాని రా ఎన్నలే ఎందుకు కూర్చున్నావు రా ఏడుపంతా పోయి కొంచెం హుషారు వచ్చిందా ఇప్పుడు పద లోపలికి వెళ్దాం పద ఇంట్లోకి వెళ్దాం పద ఆ క్లిప్పులు క్లిప్పులు దాంట్లో వేసే క్లిప్పులు దాంట్లో వేసే క్లిప్పుల దగ్గర పెట్టేసే క్లిప్పులు పెట్టు చెప్పులు వేసుకోవాలా పద ఇంట్లోకి వెళ్ళిపోయి ఆమ్ తిందాం పద పడు పండు హలో సాత్వి మేడం ఇంట్లోకి వెళ్ళిపోయి ఆమ్ తిందాం రా నువ్వు చెప్పులు వేసుకుని నడవాలా పడిపోతావు ఎప్పుడు కానీ రా చాలు ఇంకా ఎండలో ఆటలు ఆడుతున్నావు పద వెళ్ళిపోదాం లాస్ట్ అండ్ ఫైనల్ తినేసాయి మొత్తం ప్లేట్ లో ఉన్నాయి ప్లేట్లో ఉన్నాయి మొత్తం తినేసింది ఇంక ఇక్కడ కింద ఉన్నాయి కూడా వేసాను సాత్వికి చూడండి ఇందాక ఎన్ని వేసుకుందో ఫస్ట్ మురుగులు పెట్టుకుంది కదా అవి మొత్తం కూడా చక్కగా నీట్గా అయితే కంప్లీట్ చేసింది ఏడ్చింది ఫస్ట్ తర్వాత ఏడుపు మొత్తం అయిపోయింది కొంచెం కామ్ అయింది బయటగా లాడుకుంది ఇప్పుడైతే వచ్చి మళ్ళీ ఇగో మురుగులు తింటా ఉంది ఇవిని కూడా ఈ వీటిని కూడా కంప్లీట్ చేసింది
కలిపేసిందని తలుపు కొట్టుకుంటున్నావా? తలుపేస్తే తలుపు కేసు కొట్టేసుకుంటావా? ఇప్పుడు బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలా? ఆ చివరికే అక్కడ ఎవరున్నారు? నీ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? ఎండ చూసావా ఎలా ఉందో? పద వచ్చావు కదా, చూసావు ఎవరు లేరు. పద వెళ్ళి పద లోపలికి, పద వెళ్ళి పద లోపలికి రా. నేను వెళ్ళిపోతున్నా లోపలికి. కాలు కాలుతున్నాయి పండు. ఇప్పుడు ఏడ్చినా లాక్కి వెళ్ళిపోవడమే. ఇంకా వస్తావా రావట్లేదా నువ్వు? నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా నేను. బాయ్ బాయ్. అసలు పట్టించుకున్నాను, పట్టించుకోవట్లేదు. చూడండి ఎలాగోలాగ లాక్కి వచ్చి అయితే కూర్చోబెట్టాను. అమ్మ చేయబెట్టు మాకు, బట్టలుండే చాలా చేసుకుంటావు. ఇదిగోండి సత్వి ఫుడ్. బయట ఏడుస్తా ఉంది, ఇంకా లాక్ వచ్చాను. లోపల బయట మాత్రం కాళ్ళు ఒక మాదిరిగా కాలట్లేదు. ఏదో వర్షాకాలమే గాని పడినంతసేపు వర్షాలు బాగా పడుతున్నాయి, లేకపోతే ఎండ మాత్రం బీభత్సంగా వేస్తుంది. ఇంకా సత్విని ఏడ్చినా గానీ ఇంకా తీసుకొచ్చేసి ఇదిగో ఫుడ్ అయితే పెడుతున్నాను. ఇదే ఇందాక ప్రిపేర్ చేసింది పప్పు రైస్. దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేసాను, నెయ్యి కొంచెం సాల్ట్ వేసాను. ఇది కొంచెం మెత్తగా జోరు అంటే గుజ్జు గుజ్జుగా ఉండటం వల్ల చక్క సాత్వి కూడా ఇష్టంగా తింటా ఉంటుంది. టీవీని మాత్రం వదిలిపెట్టదు. ఇటు పక్క తింటానే ఉంది, అటు పక్కన టీవీ చూస్తానే ఉంది. పండు సరిపోయిందా నీకు? ఇంకొద్దా మూత చూడు. అంటే నీకు సరిపోయిందని సిగ్నలా? వద్దా, సరిపోయిందా నీకు? కొంచెం తింటే వద్దని చెప్పేసి మూత పెడుతున్నావు. అస్సలా అది పెడుతున్నానని విశ్వాసిస్తున్నావా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో కూడా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ అయితే రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకా సాత్వి వీడియోస్ కూడా ముందు ముందు ఇంకా చాలా వస్తాయి. ఇంకా ఈ వీడియో కూడా ఎలా ఉందో దాన్ని బట్టి చెప్తే ఇంకా అన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటాడు. సబ్స్క్రైబ్.